నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజు టీవీ నేను మీ నాగరాజు ఫ్రెండ్స్ ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే యుద్ధం వీడియో పూర్తి వరకు చూడండి సో మీకైతే తెలుస్తుంది వీడియో నిజంగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే మరింతమందికి వీడియోస్ రీచ్ అవుతాయి అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవే కాకుండా మిగతా కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని వీడియోలు అందించడం జరిగింది గ్రూప్ ఫోర్ టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒక్కసారి అయితే చెక్ చేయండి సో మీకు ఉపయోగపడాలని ఎంతో కొంత సమాచారం ఉపయోగపడాలని నేనైతే వీడియోలు చేస్తూ ఉన్నా సో గమనించగలరు కొద్దిగా మీకు నిజంగా నచ్చితే కొద్దిగా లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కూడా అంటే ఇటువంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఒకసారి అయితే చూద్దాం సో ఇక్కడ ముందుగా స్పోర్ట్స్కి సంబంధించినట్టయితే ఇక్కడ టెస్ట్ క్రికెట్లో భారత్ నెంబర్ వన్ అంటూ ఇవ్వడం జరిగింది టెస్ట్ క్రికెట్లో టీమిండియా నెంబర్ వన్గా నిలిచిందని ఇక్కడ ఇచ్చారు అయితే ఆస్ట్రేలియాను నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది నూట ఇరవై ఒకటి రేటింగ్ పాయింట్లతో భారత్ నెంబర్ వన్ స్థానం సాధించింది అంటూ కూడా ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఆసియా బ్యాడ్మింటన్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి కూడా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఎన్సీఓ సమిట్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ సమ్మెట్కు సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు ఇక్కడ నవరత్న హోదా ఆట సో ఒకటి చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వన్ రైట్ ఇక్కడ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది అరవై ఎనిమిదవ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సంబంధించి ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఉత్తమ చిత్రం ఉత్తమ నటి ఇక్కడ ఆలియా భట్ ఉత్తమ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి సహా తొమ్మిది విభాగాల్లో ఇక్కడ గంగూబాయి తర్వాత ఇక్కడ కాటియా వాడి అవార్డులు సొంతం చేసుకుంది ఉత్తమ నటుడిగా రాజ్ కుమార్ రావు బరాయి రో పురస్కారం దక్కింది అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీనికి సంబంధించి చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మణిపూర్లో అల్లర్లు అంటూ ఇచ్చారు మనకు దీనికి సంబంధించి కూడా అండ్ నెక్స్ట్ కులగణనకు బ్రేక్ అట కులగణనకు సంబంధించి ఇక్కడ నీ నితీష్ కుమార్ నేతృత్వంలోని ఇక్కడ బీహార్ సర్కార్కు సంబంధించి ఇక్కడ పట్నా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసినట్టు దీనికి సంబంధించి కూడా ఒకటైతే మనకు ఇక్కడ ఇచ్చారు సో అది చూసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే వ్యక్తులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ సిద్ధార్థ మొహంతి అంటూ కూడా ఇవ్వడం జరిగింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది ఒకసారి చూసుకోండి ఎల్ఐసి చైర్మన్గా అట రెండు వేల ఇరవై నాలుగు జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు ఆ తర్వాత జూన్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మేనేజింగ్ మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారంటూ దీని ఈయనకు సంబంధించి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మల్లికార్జున ప్రసాద్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది సో వీళ్ళకి సంబంధించి అంటే వ్యక్తులకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎగ్జామ్స్లో మహారత్న సంస్థ కోల్ ఇండియా చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ సీఎండిగా తెలుగు వ్యక్తి ఇక్కడ పోలవరపు మల్లికార్జున ప్రసాద్ నియమితులయ్యారు ప్రస్తుతం సెంట్రల్ కోల్ఫీల్డ్స్ సీఎండిగా ప్రసాద్ ఉన్నారంటూ కూడా ఇవ్వడం జరిగింది తెలుగువారు ఏ సంస్థకైనా ఇట్లా పెద్ద పెద్ద స్థాయిలో ఉండడం అనేది కొంచెం మనకు గర్వకారణంగానే చెప్పొచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ అజయ్ బంగా అంటూ ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్గా ఆయన నిలిచారు జూన్ రెండు నుంచి ఐదేళ్ల బంగా పదవిలో ఐదేళ్ళు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంకు వెల్లడించిందంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో నెక్స్ట్ అరుణ్ గాంధీ కూడా ఇవ్వడం జరిగింది ప్రముఖ రచయిత సంఘ సంస్కర్త జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మహారాష్ట్రలోని కొల్లాపూర్లో అనారోగ్యంతో మరణించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఏప్రిల్ పద్నాలుగున దక్షిణాఫ్రికాలోని ఇక్కడ దర్బన్లో మణిలాల్ గాంధీ తర్వాత సుశీల ఇక్కడ మగ్రూ వాళ్ళ దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు ఈయన జర్నలిస్ట్గా ఎక్కువ కాలం పనిచేశారట నెక్స్ట్ ఇక్కడ ఆశాన్ అంటూ ఒకటి ఇవ్వడం జరిగింది కొన్ని కొన్ని పదాలు ఆ వ్యక్తుల పేర్లు కొద్దిగా చదవడానికి టఫ్గా ఉంటాయి పురుషులు అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇక్కడ ఇరాన్కు చెందిన ఆశాన్ గదేర్ జాదే తాజాగా ప్రపంచ రికార్డులోకి ఎక్కారు అతడి ఎడమ చేయి ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లు కుడిసెయ్యి ఆరు పాయింట్ నాలుగు సెంటీమీటర్లు సెంటీమీటర్ల పొడవు ఉన్నాయంటూ కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్గా తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్టయితే సెక్రటేరియట్కు గోల్డ్ రేటింగ్ అట ఇక ఇప్పుడు సెక్రటేరియట్ అంటే మంచి హంగులతో అద్భుతంగా కట్టినట్టుగా కదా ఇక్కడ చూస్తేనే అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయానికి భారతీయ హరిత భవన మండలి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం గోల్డ్ రేటింగ్ ఇచ్చింది దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణ సో అంటే ఏది దేశంలోనే గోల్డ్ రేటింగ్ ఉంది కదా అది పొందినటువంటి తొలి సచివాలయం తెలంగాణ అనేట సో అదొకటి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు రైట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆర్మీలో ఎలక్ట్రిక్ జిప్సీలట సో ఇక్కడ ఆర్మీలో చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఇక్కడ గురుగ్రహంపై జ్యూస్ పరిశోధన అనట సో నెక్స్ట్ ఇంటర్నేషనల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చార్లెస్ పట్టాభిషేకం అంటూ కూడా ఇక్కడ ఒకటి మనకి ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే అత్యంత ప్రతికూల ఏడాదిగా రెండు వేల ఇరవై రెండు అట రెండు వేల ఇరవై రెండు సంవత్సరము మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ ఇక్కడ డబ్ల్యూఎంఓ ప్రకటించింది యుఎస్ యుఎన్ నేతృత్వంలో స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ రెండు వేల ఇరవై రెండు విడుదల చేసిన నివేదికలో పేర్కొందంటూ కూడా ఇచ్చారు సో అత్యంత ప్రతికూలంగా ఉన్నటువంటి ఏడాది రెండు వేల ఇరవై రెండుట మీడియా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్ అట ప్రపంచ మీడియా స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ నూట అరవై ఒకటవ స్థానానికి భారత్ పరిమితమైంది గత ఏడాది నూట యాభైవ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు నూట అరవై ఒకటికి చేరింది రిపోర్టర్స్ వితపుట్ బోర్జర్స్ ఆర్ఎన్ఎఫ్ అనే గ్లోబల్ మీడియా వాచ్ డాగ్ నూట ఎనభై దేశాలకు ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్తుంటుంది నివేదికలో నార్వే టాప్లో ఉంది అంటూ కూడా మనకి ఈ విధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోండి సో మిగతా వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి మరిన్ని వీడియోలు కూడా మేము ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం సో మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి